నివర్ తుఫాన్ వల్ల నెల్లూరు నగరంలోని పెన్నా నది ఉద్రుతంగా ప్రవహిస్తుంది. పెన్నా నది ఉద్రుత రూపంతో లోతట్టు ప్రాంతాలైన జనార్దన్ రెడ్డి కాలనీ, పూలతోట, బోడిగోడు తోట ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం చోటు చేసుకుంది. జనార్దన్ రెడ్డి కాలనీలో ఉన్నటువంటి జనాన్ని ఆర్టీసీ బస్సుల ద్వారా 10 బస్సుల ద్వారా తరలించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ క్రమంలో నగర కార్పొరేషన్ కమిషనర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి లోతట్టు ప్రాంతంలో అందరినీ సురక్షిత ప్రాంతాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నా నది తీరాన భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ పరిశీలించారు. ఈ స్థాయిలో ప్రవహిస్తున్నటువంటి నీటిని తట్టుకునే విధంగా ఈ వంతెన నిర్మాణం జరగలేదని, భావితరాలకు ఈ వంతెన ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని తెలియజేశారు. ప్రారంభించేటప్పుడే ఇది చాలా లోపభూయిష్టమైనటువంటి డిజైన్స్తో ఇది తయారు చేయడం జరిగింది. ఇది ఎవరైతే ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్కి వాళ్ళకి పర్మిషన్ తెచ్చుకున్నారో వాళ్ళే డిజైన్ తయారు చేయడం, ఒక లంసమ్ అమౌంట్కి ఇచ్చేసిన వల్ల దాంట్లో వాళ్ళు ప్రాఫిట్ మిగిల్చుకునే దానికోసంగా ఈ బ్రిడ్జి హైట్ని తగ్గించి అక్కడ చూడండి వాటర్ ఎంత డిఫరెన్స్ ఉందో, ఎంత హైట్ డిఫరెన్స్. పాత బ్రిడ్జి, ఆ బ్రిడ్జి హైట్ బెడ్ లెవెల్ నుంచి 13 మీటర్స్ ఉంది. బెడ్ లెవెల్ నుంచి హైట్ 13 మీటర్స్ ఉంది. 3,20,000 క్యూసెక్ వాటర్ వచ్చినప్పుడు ఆ బ్రిడ్జి కింద ఒక్క అడుగు మాత్రమే డిఫరెన్స్ ఉంది. 12 అడుగులు ఎత్తు వరకు నీళ్లు పారడం జరిగింది. అప్పుడు ముదివర్తి పాలన ముదివర్తి దగ్గర బ్రిడ్జ్ అయిపోయింది. ఈ బొర్లు కట్టలు కూడా చాలా ఈరోజు ఎప్పుడైతే ఈ ఇసుక రీచ్ను అలో చేశారో, ఈ ఇసుక రీచ్ల వాళ్ళ యొక్క వచ్చేపోయేదానికి రవాణా సౌలభ్యం కోసం చాలా దగ్గర బొర్లు కట్టలు తగ్గించడం జరిగింది. అవన్నీ కూడా ఇంకా కొద్దిసేపట్లో అవన్నీ కట్టలు పెట్టుకొని బయట పడే ప్రమాదం కూడా ఉంది. కానీ ఈ బ్రిడ్జ్ విషయానికి వస్తే ఆ బ్రిడ్జ్ 13 మీటర్ల హైట్ ఉంటే ఈ బ్రిడ్జ్ 8 మీటర్ల హైట్ ఉంది. 325,000 తీసుకుంటే ఈ బ్రిడ్జ్ పరిస్థితి ఏమిటని ఒకసారి అదే రాటు నవాబ్పేట కాలనీ, వెంకటేశ్వరపురం ఇవన్నీ కూడా ఇనుమడుగు, కోవూరు, ముద్దుగుర్తి ఇవన్నీ కూడా సైడ్ వస్తే కూడా వాటర్ నిండిపోయి సముద్రం లేదు. సరే ప్రమాదం. ఇది ప్రభుత్వానికి చాలాసార్లు కూడా హెచ్చరించడం జరిగింది. ఈ బ్రిడ్జి కట్టేటప్పుడే వార్త పేపర్లో ప్రధానంగా పైన హెడ్లైన్స్లో వేశారు, వీళ్ళు ఇంత పొట్టి వంతెన తట్టుకునేనా అనే హెడ్లైన్స్ పెట్టి వార్త పేపర్లో కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఎవరు దీని గురించి పట్టించుకోలేదు, కట్టేశారు దీన్ని. కానీ ఇది దీన్ని బ్రిడ్జి ఇటువంటి పరిస్థితుల్లో నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఇప్పుడు ఇమీడియట్గా ఈ బ్రిడ్జి పైన ట్రాఫిక్ కూడా ఆపేయటం చాలా మంచిది. గవర్నమెంట్ పరిపాలన జరిగింది ఈ బ్రిడ్జి నిర్మాణం. ఈ బ్రిడ్జి కట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మీరు అలయన్స్లో ఉన్నారు కదా, ప్రతి మీరు అడగలేదు. అలయన్స్ అడిగాము, వచ్చాము, ఇక్కడికి వచ్చాము, కాగితాలు పెట్టాము, చాలా చోటు చేసాము అని ఎవరు అడిగామండి. అప్పుడు ఎవరు మాట తినే పరిస్థితుల్లో లేరు. అందుకని దీనికి బ్రిడ్జ్ అని పిలిచేదానికంటే కాజ్వే పెట్టినటువంటి ప్రమాదాలు వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ట్రాఫిక్ ఆపేసి
వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత ట్రాఫిక్ అలౌ చేయటం ప్రజలకి చాలా సేఫ్. ఇది నేను ప్రభుత్వానికి. ఓకే సార్. జిల్లా ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ భరత్ కుమార్. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గత 3 రోజుల నుంచి ఈ రివర్ తుఫాను వల్ల మన తమిళనాడు దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వాతావరణం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఒకవైపు వరదలు వచ్చేస్తూ ఉన్నాయి, ఒకవైపు రాత్రులు కూడా గాలి మనందరం కూడా కూర్చాం, తల్లిదండ్రులు కూడా భయభ్రాంతులుగా ఉన్నారు. ఆ రివర్ యొక్క ఎఫెక్ట్ చాలా ఎఫెక్ట్ అని చెప్పడం ఇప్పుడు కొంత బలహీన పడింది. అయితే ఈ యొక్క వరదల వల్ల ఎప్పుడు లేనటువంటి ఫ్లడ్ వచ్చే విధంగా ఈరోజు ఉందని అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 400,000 క్యూసెక్ల వాటర్ వస్తుందని చెప్పి అధికారులే చెప్తున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇంత వాటర్ ఎప్పుడో గతంలో అనేక సంవత్సరాల ముందు వచ్చినటువంటి పరిస్థితి, కానీ దానికి తగినటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడంలో కొంత ఇబ్బంది ఉంది. అయినా సరే ఈ ప్రాంతంలో ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదైతే ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రభుత్వం ఎమ్మడే వాళ్ళందరూ కూడా షిఫ్ట్ చేయాలి, వాళ్ళందరూ కూడా ఎక్కడైతే వారు సేఫ్టీగా ఉంటారో ఆ ప్రాంతానికి తరలించాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే ఈ పెన్నా తీరం పక్కనంతా కూడా ఉన్నటువంటి కట్ట మీద అందరూ కూడా ఇళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, చాలా ఆక్రమణలు ఉన్నాయి. అదేవిధంగా మన పాలకులు ఈ యొక్క ఇసుక నీచులు అలానే తీసుకుంటడం వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఈ పొర్లు కట్టలన్నీ కూడా కట్ అయితే ఈ వాటర్ అంతా కూడా నెల్లూరు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా మనందరికీ తెలుసుకున్నటువంటి పరిస్థితి లెక్కల ప్రకారం. అందువల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ 2 రోజులు కూడా విపరీతమైనటువంటి వర్షం, ఈ యొక్క నెల్లూరులో వర్షం పడితే కొంతవరకు ఇబ్బంది లేదు, కానీ అదే మన యొక్క పైన ఉన్నటువంటి సోమశిల పైన ఏదైతే కడప ప్రాంతం అదేవిధంగా కర్నూలు కడప ప్రాంతాల్లో వాటర్ ఎప్పుడైతే ఎక్కువ వాటర్ వస్తుందో దానివల్ల నెల్లూరుకి ఎక్కువ ప్రమాదం ఉండే పరిస్థితి ఉంది. అధికారులందరూ కూడా ఎక్కడికక్కడ ప్రజలను అలర్ట్ చేయాలి, ఈ పెన్న ప్రాంతంలో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా ఖాళీ చేయించి సేఫ్ ప్లేస్లు పెట్టాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాను. ఎగ్జిక్యూటివ్ మెంబర్, ముఖ్యంగా ఎప్పుడు రాని ఫ్లడ్ మనకి ఈరోజు రేపట్లో వస్తుందని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళే హెచ్చరిక చేస్తున్నారు. ఆ 400,000 క్యూసెక్స్ వాటర్ కానీ వచ్చిందంటే మీకు డెఫినెట్గా నెల్లూరు ఈ కట్టే స్థితి లేని నిలవై, ఎందుకంటే వచ్చినప్పుడు అది తట్టుకోలేదు, అది తట్టుకోలేదు, ఆ వాటర్ లాగలేదు. మా రాఘవయ్య గారు చెప్పినట్టుగా ఎవరికైనా ఎవరైనా దారిలో పోయాలని అడిగినా గెత్తారు. 13 మీటర్లు బ్రిడ్జిని 8 మీటర్లు కుదించారంటేనే దాంట్లో ఏదో మతలో ఉందని అర్థం అవుతుంది. సరే అదొక సబ్జెక్ట్. ఇప్పుడు కానీ వాటర్ ఆగితే మొత్తం నెల్లూరు అర్బన్లో సందపేట రంగనాయకులపేట మూలాపేట ఇది ఒకటే జాకి జనార్దన్ రెడ్డి కాలనీ, ఇది రాజీవ్ గాంధీ కాలనీ అంట. ఈ రాజీవ్ గాంధీ కాలనీ తర్వాత దీన్ దయాల్ నగర్ అంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు పెట్టాం, దీన్ దయాల్ నగర్ ఒకటి సుభాష్ నగర్ ఇవన్నీ మునిగిపోయే ప్రాంతం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం అలర్ట్ కాకపోతే చాలా ప్రమాదం ఉంది. బ్లడ్ చాలా హెవీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే వెంటనే మీరు యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోకపోతే చాలా ప్రమాదం ఉంది, ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే తీరుకోమని డిమాండ్ చేస్తాం. ఓకే. జనార్దన్ రెడ్డి అలాగే మీకు వీళ్ళందరూ కావాల్సినటువంటి రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా మనం అడిగి పెట్టాం. ఇప్పటివరకు సుమారుగా మనం ఒక 300 చాలామంది కూడా సుమారుగా ఒక 2000 మెంబర్స్ వరకు కూడా వాళ్ళ ఇంటికి కావచ్చు. బట్ చాలామంది వాళ్ళ బంధువుల ఇంటికి కానీ దానికి అక్కడ హై టెంపర్ సో ఏదేమైనా ఎంటైర్ కాలనీ కూడా సార్ నివర్ తుఫాన్ గురించి వాళ్ళకి అవగాహన అన్ని తగ్గించినా కూడా ఇప్పుడు ప్రజలు మండిపోయడానికి ఒకటి ఏంటంటే తుఫాన్ మనకి నెల్లూరు దాటి వెళ్ళిపోయింది కాబట్టి దానివల్ల మనకి ఎఫెక్ట్ ఉంటుందో అని అనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే మనకి పెన్నా రివర్ లో లాస్ట్ 15 to 20 ఇయర్స్ లో 4 లక్షల వాటర్ బట్టలు సో వాళ్ళకి నియర్ మెమరీలో అమౌంట్ ఆఫ్ వాటర్ వాళ్ళందరికీ కూడా చెప్పండి.
సార్ మీరు ఎవ్రీడే గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నారు, దాని నుంచి మీరు ఏమన్నా ఇప్పుడు నెల్లూరు ప్రజలు లేకపోతే వివిధ సమస్యలు కానీ ఏమైనా పరిష్కారాలు కానీ దాని నుంచి క్రియేటివిటీ సాల్వ్ చేయడం కానీ ఏమైనా జరిగాయా? సో ఎవ్రీడే మనం మార్నింగ్ గ్రౌండ్ నెల్లూరులో వచ్చిన తర్వాత సెకండ్ టైం, సో ఎంటైర్ ఏరియా మీద ఫోటోగ్రఫీ మీద అవగాహన దాని తర్వాత ఎక్కడెక్కడ మనకి ఫోక్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ తీసుకెళ్ళి ఉంటుంది, వాటిని ఎంత ఓవర్కమ్ చేయాలని ఒక ఐడియా రావడం నాకు, దాని తర్వాత మా స్టాఫ్ మీద కూడా మంచి అవగాహన రావడం బట్టి ఇమీడియట్గా కూడా రియాక్ట్ అవుతుంది. ఇంకా లాస్ట్ రేట్ కంపేర్ చేసి మన నివాస పాయింట్స్కి ఎక్కడ కూడా రోడ్స్ బ్లాక్ అవుతుంది. లాస్ట్ టైం మా గురించి ఏమవుతుంది వచ్చి ఆల్మోస్ట్ ఒక వన్ డే పాటు కంప్లీట్ క్లోజ్ చేసి ఉంటుంది. సో అలాంటి మిస్టేక్స్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా కూడా ఉండడానికి మీరు కాబట్టి దాని నుంచి మీరు చర్యలు ఏ విధంగా తీసుకున్నారు? సో మన నెల్లూరు కార్పొరేషన్ ఏ జనార్దన్ రెడ్డి కాలనీ, భగత్ సింగ్ కాలనీ, అలీనగర్ అండ్ వేదంత నగర్, అహ్మద్ నగర్, సో ఈ ఏరియాస్ అన్నింటినీ కూడా ఇస్లాంపేట ఏరియాస్ అన్నింటినీ లోన్ అయిన ఏరియాస్ ఏవైతే రివర్ ఫ్రంట్ మీద ఉన్నాయి ఆ రివర్ ఫ్రంట్ మీద ప్రతి చెప్పి ఎంటైర్ కార్పొరేషన్లో ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్ కూడా ప్రతి చెప్పి చేసి మంచి జోన్కి ఒక ఇన్ఛార్జ్ పెట్టి వీళ్ళందరికీ రిలీఫ్ మెడిసిన్. ఓకే సార్, థ్యాంక్ యూ.